ఇనపాల పర్రు, దాకారం, వడాలి, పెయ్యూరు రైతులు ధాన్యం వాహనాలతో మండల మెజిస్ట్రేట్ కార్యాలయంలో వాహనదారులు, రైతులు స్పందించిన ఎంఆర్ఓ గత 3 రోజులుగా రైతు భరోసా కేంద్రం ద్వారా పత్రాలు తీసుకొని మిల్లుల ద్వారా దిగుమతులపై నోచుకోకపోవట చేత ఇంకా ధాన్యంను సంచుల్లోకి పట్టుకోవడానికి సంచులు ఇవ్వకుండా ఇబ్బందులను గురిచేస్తూ రైతు భరోసా కేంద్రాల వద్ద సర్వర్లు పనిచేయట్లేదని, రోజులు గడిపేస్తున్నారని, దిక్కుతోచిన స్థితిలో ఏమి చేయాలో పాలుపోక మండలాధికారి అయిన ఎంఆర్ఓ ఇప్పటికైనా పట్టించుకొని రైతులకు న్యాయం చేయాలని, ధాన్యానికి సంచులు ఇప్పించాలని, మిల్లులు వారి ద్వారా తొందరగా ధాన్యం దిగుమతులు చేయడానికి నిర్ణయం తీసుకోవాలని రైతుల కోరిక మీదట 24/12/2022 వరకు సమయం ఇవ్వాలని రైతులని ఎంఆర్ఓ కోరారు. ప్రస్తుత సమస్యలపై చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ రైతులకు చెప్పారని చెప్పారు. పొద్దునే 7 ఇంటికి వచ్చామండి. ఇంత మటుకు బీజీలు రాలేదు, ట్రాక్టర్లు అన్ని ఆగిపోయినాయి. ముందునేపల్లి మండలం అది ఏమంటున్నారు? వీళ్ళు బీజీలు రాలేదు అంటున్నారు. మొత్తం 9 నుంచి ఇప్పుడు 6 ఇంటి వరకు దిగుబాటు కాలా. అసలు ఎక్కడి నుంచి వచ్చారు? వయేరు వడాలి. మీ పేరు? ప్రసాద్ జొన్నవిత్తుల. డ్రైవర్ అని మీరు? ధాన్యం లోడ్ చేసి 3 రోజులు 4 రోజులు అయినాయి. ఎంఆర్ఓ గారిని కలిసాము. ఎంఆర్ఓ గారిని కలిసి ఈరోజు సాయంత్రం 4 వరకు మాకు టైం ఇచ్చారు. ఏ రోజు కలిశారు? శుక్రవారం. కలిశారండి? 11:30 కలిసాం. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు టైం ఇచ్చారు. ఏ విషయం మీద కలిశారు? ఒడ్లు ధాన్యం కొనట్లేదు, దిగుబడి ఉన్నాయి. ఆర్మీకి వాళ్ళు బ్రోకర్లకే ఇస్తున్నారు, కానీ రైతులకి సంచులు ఇవ్వట్లేదు. సంచులు అన్ని సమస్యలు ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు టైం ఇచ్చారు. రేపు ధర్నా చేసుకునే అవకాశం కూడా మాకు ఇచ్చారు. ఈ రోజు అప్పతే సమస్య పరిష్కారం కాకపోతే రేపు ధర్నా చేసుకునే అవకాశం కూడా మాకు ఇచ్చారు. రేపు అంటే శనివారం? శనివారం. ముదినైపోయి బ్యాంక్ గ్యారెంటీ లేక 2 రోజులు అయింది బళ్ళు ఇప్పుడు వరకు అన్లోడ్ లేవండి. అంత క్రితం అయితే ఏ మిల్లు కావాలంటే ఆ మిల్లు తోలుకునే వాళ్ళం మేము. ఈ సిస్టమ్ పెట్టిన కాంచి బాగా తలకే నిప్పుకుందండి. బాగా ఇబ్బంది అయిపోతుంది.